హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి పట్టి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి టాపిక్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ ఏ విధంగా రన్ చేయాలో తెలుసు. సో ఇదివరకు మన సబ్స్క్రైబర్లు క్వాలిటీ కంట్రోల్ గురించి అడిగారు, యాజ్ పర్ కామెంట్ రిక్వెస్ట్లో చూశాను. కాబట్టి ఈ వీడియోలో చేద్దామనే కంట్రోల్ ఏ విధంగా రన్ చేయాలి అనేది వీడియోలో చూపబోతున్నాను. సో చూద్దాం కంట్రోల్ ఏ విధంగా రన్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్ట్రుమెంట్లో అయితే మనం కంట్రోల్స్ వచ్చేసి బయోరాడ్ కంట్రోల్స్ అయితే యూజ్ చేస్తాం మనము. సో బయోరాడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకు కెమిస్ట్రీ కంట్రోల్స్ అంటారు. ఈ బయోరాడ్ కంట్రోల్స్ లెవెల్ 1 ఇది, లెవెల్ 2. సో ఎవ్రీ ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా మనకు రెండు లెవెల్స్ అయితే ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2. ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకున్నట్లయితే రెండు లెవెల్స్ అయితే ఉంటాయి కెమిస్ట్రీ కంట్రోల్స్ అని. సో బయోరాడ్ కంట్రోల్స్ అయినా సరే, ఇంకా రాండెక్స్ కంట్రోల్స్ అయినా సరే, ఇంకా వేరే అజాపిక్ కంపెనీ అయినా సరే, అందరిలో చాలా ఉన్నాయన్నమాట. సో టూ లెవెల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అదన్నమాట మనం వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా రన్ చేయాలో చూద్దాం. ఈ వచ్చేసి కంట్రోల్స్ వచ్చేసి మనకు రీగల్స్ చేసుకోవాలి మనం ఏ విధంగా చేసుకుందామని నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో దీనికి అయితే ఎందుకంటే ఏ విధంగా చేయాలి, దీనికి స్టోరేజ్ ఏంటి, ఎక్స్పైర్ అయ్యాలా, దీని యొక్క డేటా ఏ విధంగా సేవ్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్ అదంతా వేరొక వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది రెండు పెట్టేసారి చెప్తే, అందుకనేసి నెక్స్ట్ వీడియోలో చేద్దాం దాని గురించి. నేను దాంట్లో కంప్లీట్గా చెప్తాను దాని గురించి. ఫస్ట్ అయితే మనం కంట్రోల్ ఏ విధంగా రన్ చేస్తాం అనేది చెప్తాను నేను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం కంట్రోల్ ఏ విధంగా రన్ చేయాలి చూద్దాం. సో సిస్టమ్లోకి వెళ్ళినట్లయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు యాజ్ యూజువల్ శాంపుల్ ఏ విధంగా రన్ చేస్తామో ప్రోగ్రామ్లోకి, శాంపుల్ ప్రోగ్రామ్లోకి వెళ్ళాలి మనము. వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ట్రే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రే సెలెక్ట్ చేసుకోండి. నేను దాంట్లో పొజిషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో ఇక్కడ వచ్చేసి శాంపుల్ ఐడి అడుగుతుంది మనకు. ఒకవేళ పేషెంట్ శాంపుల్ అయితే మనం ఏ విధంగా రన్ చేస్తామని చూసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. బార్ కోడ్ ఐడి ఉంటే బార్ కోడ్ ఐడి, పేషెంట్ది లేకపోతే నేమన్నా టైప్ చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి మనకు బార్ కోడ్ ఐడి కాదు, పేషెంట్ నేమ్ కాదు, కంట్రోల్ రన్ చేస్తున్నాం కాబట్టి మనము కంట్రోల్ యొక్క లాట్ అనేది మనము ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. కంట్రోల్ యొక్క లాట్ వచ్చేసి నేను ఇప్పుడు ఒక లెవెల్ మీద నేను ఫస్ట్ లెవెల్ రన్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ ఒక లెవెల్, ఈవినింగ్ ఒక లెవెల్ రన్ చేసుకోవచ్చు, కొందరు అట్లా రన్ చేస్తారు డిపెండెంట్ శాంపుల్ కూడా బట్టి. లేకపోతే రెండు లెవెల్ కూడా రన్ చేసుకోవచ్చు. నేనైతే ఒక లెవెల్తో మీకు రన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను లెవెల్ని అయితే రన్ చేస్తున్నాను. ఈ లెవెల్ యొక్క లాట్ నెంబర్ వచ్చేసి 89731. ఇది వచ్చేసి లాట్ నెంబరు. ఇది టైప్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా నేను ఏ పారామీటర్స్కి పెట్టాలో క్యాల్కులేషన్ అనేది, సారీ క్యూసీ దేని పెట్టాలో ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట ప్రోగ్రామ్. ఎందుకంటే నేను ఇదివరకు పెట్టాను కాబట్టి సేమ్ ఐడి మీద కంట్రోల్స్ డైలీ రన్ చేస్తాను కాబట్టి దీంట్లోకి ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఒకవేళ అలా లేకపోయినట్లయితే ఇలా డిసెలెక్ట్లో ఉంటాయి. అప్పుడు మనం ఏ వాటికి పెట్టాలి అనేది మనం ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ గ్లూకోజ్ ఫర్ ఎగ్జాంపుల్, యూరియా, క్రియాటిన్, టోటల్ ప్రోటీన్, ఆల్బుమిన్, క్యాల్షియం, టోటల్ బిల్రుబిన్, బిల్రుబిన్ కాంజుగేట్, బిల్రుబిన్ అన్కాంజుగేట్, ఏఎస్టీ, ఏఎల్టీ, ఆల్కలైన్ ఫాస్ఫటేస్, జీజీటీ, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఓకేనా, క్యూరిక్ యాసిడ్. సో ఈ పారామీటర్లకి అయితే నేను క్యూసీ రన్ చేయాలనుకుంటున్నాను ప్రజెంట్. సో రన్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఎంట్రీ చేయగానే ఎంటర్ అయితే కొట్టాలి. ఇక్కడ ఎంటర్ ప్రోగ్రామ్ కొట్టగానే మనకు ప్రోగ్రామ్ అయితే సేవ్ అవుతుంది. ప్రోగ్రామ్ సేవ్ అయిందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఒకవేళ చూసుకోనుకుంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ శాంపుల్ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ అనేది అన్నీ మనకు పడుతుంది. ఇక్కడ మనకి స్టార్ సింబల్ ఉండి లాట్ అనేది ఇక్కడ లాట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది, ఇట్లా ఆల్రెడీ సెలెక్ట్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయ్యింది. ఒకవేళ ప్రోగ్రామ్ అయితే అక్కడ కాకుండా మనకు నేను ఎంతవరకు చెప్పినట్లుగా ట్రే కూడా చెప్పినట్టుగా లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది. అయితే ఒకవేళ ప్రోగ్రామ్ కాకపోతే ప్రాపర్గా బ్లింక్ అయితే కాదు, శాంపుల్కి అయినా క్యాల్కులేషన్కి అయినా కంట్రోల్కి అయినా ఏ ప్రోగ్రామ్ అయినా కాకపోతే రాదనమాట. ట్రాక్ 1లో మనం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ట్రాక్ 1లో ప్రోగ్రామ్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనకి నేను రీకన్స్ట్రక్ట్ ఇప్పుడే చేశాను కాబట్టి ఇది వాయిల్ నుండి ఒక 350 మైక్రాన్స్ నేను లెవెల్ 1 మెటీరియల్ అయితే తీసుకున్నాను. యాజ్ యూజువల్ శాంపుల్ టైప్ కప్పులో వేసుకోవాలి. ఎందుకంటే ఇది ట్యూబ్తో మనం అంతా వేయలేము కాబట్టి కప్పులో వేసేసి రన్ చేసుకోవాలి. కప్పులో వేసాను ఫస్ట్ ట్రైలో ఫస్ట్ పొజిషన్లో అయితే ఇది పెట్టాను. సో పెట్టిన తర్వాత మనం ట్రాక్ అయితే ట్రాక్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ సిస్టంలో శాంపుల్ అయితే ఆన్ చేయాలి, అంటే రన్ చేయాలి. రన్ అంటే మీన్ ఆన్ చేసినట్టయితే మనకు యాస్పిరేట్ అవుతుంది.
యాజ్ యూజువల్ గా టెస్ట్ కి ఎంత టైం పడుతుందో అలాగే సేమ్ కంట్రోల్ కూడా ఒక్కొక్క టెస్ట్ కి 10 నిమిషాలు అయితే ఏ విధంగా మినిమం పడుతుందో, అలాగే సేమ్ 10 మినిట్స్ లో ఒక్కొక్క పారామీటర్ అయితే పాస్ అవుతుందా లేదా అనేది రిజల్ట్ ద్వారా అయితే చూసుకుందాం. మనం 10 మినిట్స్ తర్వాత చూద్దాం, మాత్రం అయితే వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కంట్రోల్ డేటా అనేది చూద్దాం, ఇప్పుడు పాస్ అయిందా లేదా దాని యొక్క రిజల్ట్ అయితే చూద్దాము. ఇప్పుడు రన్ అయింది, టెస్ట్ కంప్లీట్ అని వచ్చింది. మనం పెట్టినది అయితే టెస్ట్ అయితే కంప్లీట్ అయిందని ఇక్కడ చూపిస్తుంది మెయిన్ మెనూలో. ఇప్పుడు మన యాజ్ యూజువల్గా మనము శాంపుల్ రిజల్ట్స్ ఏ విధంగా చేయాలో ఒక వీడియో ఉంది, సేమ్ అదే విధంగా రివ్యూ రిజల్ట్స్ ఆప్షన్కి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మానిటర్ రిజల్ట్స్కి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ఇందాక మనం ఇచ్చిన లాట్ నెంబరు శాంపుల్ ఐడి దగ్గర ఇచ్చాం కదా, ఇక్కడ వచ్చింది. పేషెంట్ ఐడి టైం అనేది ఇక్కడ పడుతుంది. టెస్ట్ రిజల్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది, చూడండి. వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది, ఓకేనా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ వీడియోలో చూడండి మన నార్మల్గా శాంపుల్ రిజల్ట్స్ ఏ విధంగా చూడాలనేది. ఆ వీడియో చూసినట్లయితే ఒక రిజల్ట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీజీటీ రిజల్ట్ చూసుకున్నట్లయితే 49.0 అనమాట, ఇది 0 లేదు కాబట్టి పాయింట్ అంటే 0తో ఈక్వల్ అంటే 49 అనమాట. ఇది ఇక్కడ ఫ్లూయిడ్ టైప్ సీరమ్ అని పడుతుంది. ఇక్కడ కంట్రోల్ అని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కంట్రోల్ అని పడుతుంది, ఎందుకంటే మనం కంట్రోల్ రన్ చేసినాం కాబట్టి కంట్రోల్ అని తీసుకుంటుంది. అదే శాంపుల్కి అయితే ఇక్కడ కంట్రోల్ అనేది మాత్రం కనబడదు, ఎందుకంటే కంట్రోల్ కాదు, కాబట్టి కంట్రోల్ మెటీరియల్ రన్ చేసినాం కాబట్టి కంట్రోల్ అని ఖచ్చితంగా చూపిస్తుంది. ఇదన్నమాట డిఫరెన్స్. ఈ కంట్రోల్ డేటా అనేది మనకు కంట్రోల్ డేటా మనకు దీంట్లో ఎల్జే ఫ్లాట్ గ్రాఫ్ లాగా క్యూసీ ఫైల్ సెటప్ ఉంటుందన్నమాట, దాంట్లో మనకు ఫైల్స్లో సేవ్ అవుతుంది అనమాట. ఈ వాల్యూ అక్కడ సేవ్ అయింది అనుకుంటే ఇక్కడ కంట్రోల్ వస్తుంది, లేకపోతే మరి ఇక్కడ లాట్ నెంబర్ కంట్రోల్ ఉంది ప్రాపర్ ఇవ్వకున్నట్లయితే కంట్రోల్ డేటాలో సేవ్ కాకుంటే ఇక్కడ మిస్టేక్ ఉంటే అక్కడ కంట్రోల్ డేటాలో సేవ్ కాదు. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మరి పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఏ విధంగా చూడాలని చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జీజీటీ టెస్ట్ ఉంది, అంటే గామా గ్లూటామేట్ ట్రాన్స్అమైనేస్, ఈ టెస్ట్ పాస్ అయిందా లేదా ఒక దాంట్లో మీకు ఏ విధంగా పాస్ అయిందో పేరు చూపిస్తాను చూసి, ఓకేనా. ఇది వచ్చేసి 49 వచ్చింది. ఏ విధంగా చూసుకోవాలంటే మనకు ఈ యొక్క లాట్ యొక్క రెఫరెన్స్ రేంజ్ ఉంటాయి ఆల్రెడీ మనకు బయోరాడ్ వల్ల సైట్లోకి వెళ్ళినట్టయితే ఈ లాట్ నెంబర్ షీట్ మనకు ప్రింట్ తీసుకోవడానికి ఉంటుంది అనమాట. దీని యొక్క రెఫరెన్స్ రేంజ్ వితిన్ రేంజ్ అంటే లో లెవెల్ హై లెవెల్ అంటే వితిన్ రేంజ్ ఉందా లేదా అనేది కనిపిస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, జీజీటీ వచ్చేసి చూడండి ఇక్కడ నేను షీట్లో చూపిస్తాను మీకు. జీజీటీ వచ్చేసి గామా గ్లూటామైన్ ట్రాన్స్అమైనేస్ ఇది, ఓకేనా. వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది లో లెవెల్ హై లెవెల్ అంటే వితిన్ రేంజ్లో నార్మల్ రేంజ్ అనమాట. క్యూసీ ఇది 45.9 to 67.1. సో ఈ వితిన్ రేంజ్లో మనకి రిజల్ట్ వచ్చిందా లేదా అనేది మనం గైడ్ చేసుకోవాలి, అంటే రెఫరెన్స్ చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు 49 వచ్చింది, అంటే ఈ రెఫరెన్స్ రేంజ్ చూసుకోండి మనకి 45.9 to 67 అంటే ఇక్కడ మనకు 49 వచ్చింది కాబట్టి వితిన్ రేంజ్లో ఉంది కాబట్టి పాస్ అయింది ఇక్కడ క్యూసీ. సో ఇలాగే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అసలు మరి ఇది కరెక్టే కాదా డేటా అనేది తెలియడానికి కూడా చూపిస్తాను. షీట్ వచ్చేసి చూడండి, లెవెల్ 1 కదా మనం రన్ చేసింది 89.731. సో ఇక్కడ కూడా 89.731 సేమ్ లాట్ కదా, చూడండి అబ్జర్వ్ చేయండి. సో బయోరాడ్ వాళ్ళు ఈ రెఫరెన్స్ కూడా నేను చూపిస్తున్నా అన్నమాట ఇది మీకు. సో ఈ విధంగా పాస్ అయిందో చూసుకోవచ్చు అంటే ప్రతిదీ ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి డైలీ క్యూసీ రన్ చేసినప్పుడు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ డైలీ డైలీ చూపిస్తుంది ఇక్కడ మనకి ఈ డేటా వచ్చేసి క్యూసీ డేటా అనేది క్వాలిటీ కంట్రోల్ ఆప్షన్ పెట్టినట్లయితే కంప్లీట్గా ఎక్కడెక్కడ మనం రన్ చేసినాం అనేది అయితే చూపిస్తుంది. అది కూడా మీరు చూపిస్తాను చూడండి. అది చూడాలనుకుంటే మనకు క్వాలిటీ కంట్రోల్కి వెళ్ళినట్లయితే దీనికి యాక్సెస్ కోడ్ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్కి, అది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను అయితే చెప్పాను చూడండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఇక్కడ సేమ్ మనకు క్వాలిటీ కంట్రోల్కి వచ్చినాం కదా, ఇప్పుడు అక్కడ వచ్చినట్లయితే రివ్యూ ఎడిట్ అండ్ క్యూసీ రిజల్ట్స్ ఉందిగా ఈ ఫస్ట్ 1 ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఇక్కడ లాట్ నెంబర్స్ అన్నీ మనకు ఆల్రెడీ మనం సెటప్ చేసి ఉంటాను అనమాట డేటా కోసము. సో దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ లెవెల్ చూద్దాం ఇక్కడ 89731 క్యూసీ లెవెల్ 1 ఉంది. ఎక్స్పైర్ చూసినట్లయితే 31 January 2026 వరకు ఉంది. దీంట్లో ఆ డేటా అనేది సేవ్ అవుతుంది అనమాట మనం రెగ్యులర్ రన్ చేసేది. సో మీకు ఇప్పుడు నేను పాస్ అయింది జీజీటీలో చూపిస్తున్నా, జీజీటీ డేటా చూపిస్తాను ఈరోజు డేటా చూడండి. ఈరోజు డేటా చూసినట్లయితే ఇక్కడ డిసెంబర్ మంత్ ఫస్ట్ దీంట్లో వచ్చేసి 12 December 2022 ఇయర్ వచ్చేసి ఇదనమాట. డేట్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్లో ఒకలాగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్లో ఏ విధంగా ఉందన్నమాట, వాల్యూ వచ్చేసి 49.0, ఓకేనా. ఇది పాస్ అయింది. సో ఇట్లా డేటా అనేది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ డే. సో ఇది వచ్చేసి ఇదన్నమాట
వేరే ఇన్స్ట్రుమెంట్లు అయితే మనకు లిక్విడ్ కెమిస్ట్రీ ఇన్స్ట్రుమెంట్లు అయితే ఎల్జే గ్రాఫ్ అనేది వస్తుంది. సో దీంట్లో ఎల్జే గ్రాఫ్ అనేది రాదు. ఓన్లీ ఇక్కడ మనకు వచ్చేసి మీను ఎస్డి సివి అనేది వస్తుంది అనమాట. సో సివి ఎస్డి మీను రీచ్ అవుతుందా లేదా ఇది చూసుకోవాలి. ఈ డేటా బేస్ చేసుకొని క్యూసి పాస్ అవుతుందా లేదా అనేది ఎల్జే గ్రాఫ్ అయినా ఇదైనా మనకు సేమ్, కాకపోతే అక్కడ గ్రాఫ్ జనరేట్ అవుతుంది, ఇక్కడ గ్రాఫ్ జనరేట్ కాదు ఇది. సో క్యూసి ఏ విధంగా రన్ చేయాలి, ఏ విధంగా పాస్ అవుతుందా లేదా చూసుకోవడం, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.